అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందు ఒక ముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ న్యూస్తో మీ ముందుకు వచ్చాము. అయితే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ త్వరలో ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ రేట్స్ యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇవి రెండు పెంచబోతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 1 ఆగస్ట్ నుంచి కొత్త రేట్స్ అప్లికబుల్ కావచ్చు అని మనకు ఇన్ఫర్మేషన్. ఇంకా దానికంటే ముందు కూడా జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే లాస్ట్ ఇయర్ ఈ పాండమిక్ వల్ల తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 50,000 crores లాస్ వచ్చింది. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ అలాగే నడవాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ నడవాలి, బట్ ఫండ్ క్రంచ్ ఏర్పడింది కాబట్టి క్యాబినెట్ సబ్ కమిటీ ఫర్ రీసోర్స్ మొబిలైజేషన్ అనేది ఒక ఫామ్ చేయడం జరిగింది. ఈ రీసోర్స్ మొబిలైజేషన్ కమిటీ మన ఫైనాన్స్ మినిస్టర్ టి హరీష్ రావు గారి లీడర్షిప్లో రికమెండ్ చేసింది ఏంటంటే, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ మినిమం 20% నుంచి 200% పెంచాలని రికమెండ్ చేయడం జరిగింది. 20% నుంచి 200% ఇవి ల్యాండ్ వాల్యూస్. అక్కడితో ఆగకుండా రిజిస్ట్రేషన్ చార్జెస్ కూడా ప్రస్తుతం ఉన్న 6% నుంచి 7% కానీ లేకపోతే 7.5% కానీ చేయాలని రికమెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22కు టార్గెట్ చేసిన అమౌంట్ ఏంటంటే, ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ ద్వారా 12,500 crores టార్గెట్ చేశారు. సో వాళ్ళు త్వరలో డెసిషన్ తీసుకొని కొత్త రేట్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరేమైనా ప్రాపర్టీస్ కానీ ఇట్లాంటివి ప్లాన్ చేస్తే కొంచెం స్పీడ్గా ఫైనలైజ్ చేసుకొని స్పీడ్గా రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ చార్జెస్ ఏదైతే పెరగబోతున్నాయో అది మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఈ విషయంలో 12,500 crores వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం అనేది కంపల్సరీ అయింది. అయితే వాళ్ళు మనం ప్రీవియస్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన రెవెన్యూస్ కనుక మనం చూస్తే, ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 6,000 crores వచ్చింది. 2021-22లో వాళ్ళు 12,500, అంటే మోర్ దాన్ డబుల్ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాగే 19-20 కనుక మనం చూస్తే అప్పుడు వచ్చేసి వాళ్ళకు 7,061 crores ఈ రిజిస్ట్రేషన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ రావడం జరిగింది. అలాగే 18-19లో కూడా 6,600 crores రావడం జరిగింది. సో ఈ 2021లోనే తక్కువ అన్నమాట, 6,000 crores. కాబట్టి ఈ దీన్ని ఆ లోటును పూడ్చాలి, వేరే స్కీమ్స్ రన్ అవ్వాలి, రీసోర్స్ మొబిలైజ్ చేయాలి అనే ఉద్దేశంతో రేట్లు పెంచబోతున్నారు. కాబట్టి మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దీనికి తగ్గట్టుగా ముందే మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఈ న్యూస్ని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాపర్టీ యొక్క ప్లానింగ్ చేసుకోవాలి. ఇంకో విషయం స్టేట్ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, 2013 తర్వాత ఇంతవరకు ల్యాండ్ రేట్లు రివైజ్ చేయలేదు. తెలంగాణ ఫార్మేషన్ జరిగిన తర్వాత ల్యాండ్ రేట్ రివైజ్ చేయలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచలేదు. కానీ యాజ్ పర్ యాక్ట్ ప్రకారంగా ఎవ్రీ 2 to 3 ఇయర్స్కి రిజిస్ట్రేషన్ యొక్క రేట్స్ రివైజ్ చేసుకునే అవకాశం ఉంది. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కనుక చూస్తే, ఈ లాస్ట్ 8 ఇయర్స్లో 7 టైమ్స్ వాళ్ళు రేట్ రివైజ్ చేశారు. అంతేకాకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా 7.5% కలెక్ట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మన తమిళనాడు గవర్నమెంట్ కనుక చూస్తే వాళ్ళు కూడా కలెక్ట్ చేసే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి 7.5%. మహారాష్ట్రలో కూడా
7% రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారు. సో మనది ఈ 6% ని 7 గానే 7.5% చేసే అవకాశం ఉంది. ఈ 7 గానే 7.5% గానే చేస్తే బాగానే ఉంది, ఇక్కడ తాగిపోతే బాగానే ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ యొక్క వాల్యూ కూడా డబల్ ఆర్ ట్రిపుల్, సమ్ టైమ్స్ సమ్ కేసెస్లో ట్రిపుల్ చేయబోతున్నారు, అంటే 20% నుంచి 200% చేయబోతున్నారు. సో మనకేంటంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ అమౌంట్ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రాపర్టీ ఫైనలైజ్ చేయడము, దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేయడము అనేది స్పీడ్గా చేసుకుంటే ఎంతో అంత మనీ సేవ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.